తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఎంపీ డీఓకే జాన్ లింకన్ మాట్లాడుతూ కోవిడ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఎంపీ డీఓ జాన్ లింకన్ సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జాన్ లింకన్, మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్ గండేపల్లి. మరి ఈ రోజు కోవిడ్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతా ఉంది, మరణాల సంఖ్య కూడా పెరుగుతా ఉంది. ప్రతి ఒక్కొక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎలాగ సోకుతుంది అంటే అంత వేగంగా ప్రతి ఒక్కొక్కరికి సోకుతా ఉంది. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కొక్కరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఎవరు ప్రాణానికి వారే బాధ్యత అన్నట్టుగా ముందు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది, అన్ని రకాల నిబంధనలు పెట్టినా ప్రజలు ఇంకా మేల్కోకపోవడం అనేది బాధాకరంగా ఉంది. నాలుగు అంశాలు ప్రభుత్వం ప్రతిసారి చెబుతానే ఉంది. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కొక్కరు మాస్క్ ధరించాలి, ప్రతి ఒక్కొక్కరు మనిషికి మనిషికి దూరంగా ఉండాలి, ప్రతి ఒక్కొక్కరు ప్రతిసారి కూడా చేతులు శానిటైజ్ చేసుకోవాలి లేదా వాష్ చేసుకోవాలని చెబుతానే ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కొక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని నేను చెబుతానే ఉంది. మరి గతంలో వ్యాక్సిన్ మొదలైన తర్వాత చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వ్యాక్సిన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. వ్యాక్సిన్ యొక్క ఉపయోగం మనందరూ తెలుసుకోవాలి. మరి మన ప్రాణానికి మనమే భద్రత కల్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే గండేపల్లి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కొక్కరు జాగ్రత్తగా ఉండండి. మరి మాస్క్ ధరించకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా మనిషికి మనిషికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుందాం. ప్రతి ఒక్కసారి చేతులు శానిటైజ్ చేసుకోవడం అలవాటు చేసుకుందాం. మిమ్మల్ని అందరినీ ప్రతి మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. మరి ఒక్కరు ఆ ఇంట్లో ఒకరు చనిపోయినా సరే ఆ కుటుంబం అంతా ఒక చక్కటి ఇల్లు కూలిపోయినట్టుగా అవుతూ ఉంది పరిస్థితి. మళ్ళీ మన మండలంలో కూడా చాలా మరణాలు ఏర్పడతా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కొక్కరు అప్రమత్తంగా ఉండి వారికి అవకాశం దొరికినప్పుడల్లా వ్యాక్సిన్ వేయించుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎవరు బయటికి రాకుండా పని ఉన్నప్పుడే బయటకు వచ్చి పనులు చూసుకుని వెళ్లాల్సిందే కోరుతా ఉన్నాం. ఏ అకేషన్స్ కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఏది ఈ సమయంలో మనం పెట్టుకోవద్దు. ఎవరి ఇంటికి ఎవరు వెళ్ళొద్దు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం, అందరం భద్రంగా మన జీవితాన్ని కాపాడుకుందాం. దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించాల్సిందని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.